సో ఎక్స్ట్రాడినరీ ఫిలిం. ఫస్ట్ డైరెక్టర్ మహి గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. నేను అతను విలేజ్లో నాయకుడు ప్రొడ్యూసర్గా ఆయన పుట్టే నేను చేశాను, కానీ ఆయన ఇంత ఎక్సలెంట్ డైరెక్షన్ అన్న నేను చూసి ఎంత ఇన్స్పైరింగ్ ఉందంటే నా మాటల్లో చెప్పడానికి లేదు ఆయన ట్రీట్. ఎందుకంటే ఒక ఇలాంటి సినిమా, ఒక పెద్ద మహానాయకుడు సినిమా చెప్పినప్పుడు ఆయన చెప్పినట్టు ఎక్కువ లివరేజ్ ఉండదు. ఏ పెడితే ఇది మర్డర్ మిస్టరీయో ఏదో తీయడానికి కాదు, కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ టచ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ అలాంటిది, ఎవరిని నేను చదివినప్పుడు కూడా ఎవరిని ఏది ఎత్తుకుంటూ ఏది ఉండదు. ఆయన వైఎస్ఆర్ గారి పాదయాత్ర ఉంటుంది, తెలిసిన విషయం. కానీ ఆ పాదయాత్ర అంటే ఇలా ఉంటుందా, ఒక గొప్ప నాయకుడు అవ్వాలంటే, అంటే ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్, ఒక రాజశేఖర రెడ్డి గారు ఒక మహానాయకుడు అవ్వాలంటే, అంటే ఏదో రాజకీయాల్లోకి దూరిపోవడం, రాజకీయ నాయకులు అయిపోవడం, వింటూ ఉంటాం రకరకాలుగా రాజకీయాల గురించి చెడుగా చెప్తారు. కానీ అది చూస్తుంటే ఎంత గౌరవం పెరిగిందంటే భయం వేసింది. ఒక నాయకుడు అంటే తయారవ్వాలంటే ఒక నాయకుడు, ఆ జనాలకి ఆయన పాదయాత్రలో చేసినప్పుడు ఆ కవర్ చేసిన ఇన్సిడెంట్స్, వాళ్ళ కష్టాలని ఏదో కష్టాల్లా చెప్పారు, ఏదో వాగ్దానాలు చేసినట్టు కాకుండా అది ప్రతి వాడికి అది సోల్ టచ్ చేసే సినిమా. ఏదో డబ్బు కోసం తీసిన సినిమాలాగా అనిపించలేదు, బిగ్గర్ కాజ్ లాగా. హాస్పిటల్ సీను, అమ్మాయి హార్ట్ దీంతో పోతుంటే సీను, అప్పుడు ఆ డాక్టర్ ఆ సీన్ డిజైన్ చేసిన విధానం, తీసిన విధానం, ఒక రైతు కష్టం, టొమాటోలు కూడా అమ్ముకోలేక వచ్చిన బండికి కూడా డబ్బులు ఇవ్వలేకపోతుంటే పోయి ఫ్రాంక్ సిగ్గేసింది. సినిమా చూస్తుంటే మనం ఎక్కడ బతుకుతున్నాం, ఎలా బతుకుతున్నాం, ఎన్నో ఆలోచనలు చూస్తున్నాం సేపు, కానీ ఏం చేయలేము. ఒక ఇల్లుని సెటిల్ చేయడానికే చాలా టైం పట్టేస్తుంది, మన ఫ్యామిలీ, మన ఇల్లు, మన పిల్లలు చదువులు, ఇన్ని కష్టాలను ఆయన వేసుకొని నేను చేస్తాను, నేనున్నాను, ఇంతమందికి చెప్పాలంటే గ్రేట్ లీడర్స్కి ఎక్కడి నుంచి అంత ధైర్యం, ఎలాగాళ్ళు జనంలోకి వెళ్ళి ఆ సినిమా చూస్తున్న సేపు కదిలిపోయి. మమ్ముట్టి గారు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అనడం కన్నా వెళ్ళిపోయారు ఆయన పాత్రలో. ఆయన బిహేవియర్ నేను చూశాను సెట్లో, చాలా డిగ్నిఫైడ్ పర్సన్, అందరూ చెప్తారు మమ్ముట్టి గారు చాలా డిగ్నిఫైడ్, ఆయన సెట్లో అంటే చాలా రిజర్వ్డ్ పర్సన్. అతను ఆయన ఆయన మాట కానీ ఆయన ఇది కానీ ఆరా కనపడింది స్క్రీన్ మీద. అలాంటి ఒక బిహేవియర్, ఒక రాజశేఖర రెడ్డి గారు లాంటి ఒక పాత్ర చేయాలంటే, ఆ బరువు మొయ్యాలంటే, ఎందుకంటే ప్రతి సీన్లో మమ్ముటి గారు మాట్లాడుతుంటారు. ఆయన తెలుగు అంత కష్టపడి నేర్చుకొని, చిన్న చిన్నవి తెలుగులో ఉంటాయి వేరే భాష మాట్లాడినప్పుడు, కానీ ప్రతి సీన్ని అతను భుజాల మీద క్యారీ చేసి మోసిన విధానం, నేను పొద్దున మాట్లాడాను ఆయనతో, అమేజింగ్ సార్,